జరిగిన ఇది మా ఎంపీ రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వానికి కనీసం కొద్దిగా సోయ ఉండాలి. ఏదైతే 3GGGO అక్కడ అమల్మెంట్ ఉన్నదో అక్కడ భూమి ఆక్రమంగా చేసుకొని 3 అంతస్తుల బిల్డింగ్ చేసి పెద్ద ఫామ్ హౌస్ చేసి మళ్ళీ అంటారు ప్రజలను దోచుకోవద్దు చేయొద్దు, దోచుకోవాలను జైల్లో పెడతా, దోచుకునే వాళ్ళను వాటి నుంచి బట్టరా చేస్తా. పెద్దగా ఇప్పుడు దోచుకున్న ఒక కేటీఆర్ ఒక మంత్రి రాష్ట్రానికి మంత్రి ఉండి ఇప్పుడు కేసీఆర్ గారితో కోరేది ఏంటంటే ఈ అవినీతి మంత్రులను వెంటనే బట్టరా చేయాలి. దోచుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని అప్పుల పాలు చేస్తున్న ఈ మంత్రిని, ఈ మంత్రులు ఏదైతే దోచుకునే మంత్రులు ఉన్నారో వాళ్ళని బట్టరా చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున జగిత్యాల పట్టణం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రానికి అధికారంకి వచ్చిన సందర్భంలో 6 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో అనేక అవినీతి కార్యక్రమాలు, భూ కబ్జాలు, అవే కాకుండా బడ్జెట్ అయితే లోటుపాటు చేసినటువంటి ఘనత మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్నటికి మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నికల సమయంలో వారు మాట్లాడుతూ అవినీతికి పాల్పడితే సొంత కొడుకైనా సరే, సొంత బిడ్డ అయినా సరే, సొంత అల్లుడైనా సరే, కుటుంబ సభ్యులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడతా అన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు కేసీఆర్ గారికి. మరి ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తూ ఉన్నాను, జన్వాడలో దాదాపు 225 కోట్ల రూపాయలు విలువ గల భూమిని ఆక్రమించి పెద్ద రాజమహల్ కట్టినటువంటి సందర్భాన్ని మరి రేవంత్ రెడ్డి గారు వారు గుర్తించి డ్రోన్ కెమెరా ద్వారా వారు గుర్తిస్తే వారిని అక్రమంగా ఒక పార్లమెంట్ సభ్యునికి అరెస్ట్ చేస్తే వారికి ముందు నోటీస్ ఇవ్వాలి, ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి వారి జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా డ్రోన్ కెమెరా ఇక్కడ వాడకూడదు, పార్లమెంట్ పైన, రాజ్భవన్ పైన, న్యాయస్థానం పైన, దేశ రక్షణకు సంబంధించినటువంటి వాటిపైన డ్రోన్ కెమెరాలు వాడకూడదు. కానీ ఈరోజు ఈ యువరాజు యొక్క బండారం బయటపడుతుందని తెలిసి డ్రోన్ కెమెరా ద్వారా మరి అది అవినీతి బయటకు తీస్తే ఈరోజు యువరాజుకు గజ్జుమంటుంది, వెన్నులో చలిపడుతూ ఉంది. దానికి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి మరి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా బేషరతుగా గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ అవినీతి చేసినటువంటి అయితే కేటీఆర్ గారిని వెంటనే భర్తరా చేయాలని చెప్పి సందర్భాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజయ్య గారిని ఎలాంటి తప్పు చేయకుండా, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన, ఎలాంటి తప్పు చేయకుండా పర్యటనలో ఉన్న సందర్భంలో కూడా అనవసరంగా భర్తరా చేసిన సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను. కేసీఆర్ నీ నిజాయితీని నిరూపించుకుంటున్న సమయం ఆసనమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా చిత్రగుప్తుడు ఏదైతే ఏ విధంగా అయితే తప్పులు రాసిందో
అదే విధంగా 4.5 కోట్ల ప్రజలు అందరూ కూడా రాస్తా ఉన్నారు, రాసుకుంటా ఉన్నారు. ఎప్పుడో 100 కోట్లు అందిన రాబందు గాలివాన కొట్టుకుపోయినట్టు ఈ ప్రజా ఉద్యమంలో తప్పకుండా కేసీఆర్ కొట్టుకుపోతాం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ప్రశ్నించే గొంతులైనటువంటి జీవన్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, ఈ 4.5 సంవత్సరాల కాలంలో నీ అవినీతి ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రాణం పోయేంత వరకు జైల్లో పెట్టినా కూడా మేము భయపడాం, జైలు కోవడానికి కూడా సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలుసు ముగిస్తున్నాను. జై హింద్, జై కేటీఆర్. వెంటనే